స్వాగతం. నేను జ్యోతి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ అందించిన గట్టి పోటీనే రేపటి వికసించబోయే కమలానికి పునాది అని బీజేపీ గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కేసీఆర్ ని గద్దె తిప్పడమే బీజేపీ లక్ష్యమని ఎందరో అమరుల ప్రాణత్యాగాలతో సాధించిన స్వరాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. మోసాన్ని పసిగట్టిన ప్రజలే బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోజ్ కుమార్ అగర్వాల్, జిల్లా నాయకులు విమల్ కుమార్, తోడేటి నాగరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మెరుగు వినోద తదితరులు పాల్గొన్నారు. కనపడదు అని మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీకి ధీటైన సమాధానాన్ని ప్రజలు ఇచ్చారు. ఈరోజు ఏ రోజైనా వరదల సహాయం కోసం వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి కానీ, ఏ రోజు బయటికి రాని సీఎం, ఈరోజు ఎన్నికలు అనగానే బహిరంగ సభలు పెట్టి ఓట్ల కోసం వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలైనా టీఆర్ఎస్ నాయకులనైనా ప్రజలు తిప్పి పంపడం జరిగింది. ఈరోజు బీజేపీలో గతసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 4 సీట్ల నుంచి ఈరోజు 50 సీట్లకు సంపాదించడం చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రజలు కేసీఆర్పై నమ్మకం కోల్పోయారు. అది చెప్పినటువంటి మాటలు కానీ, ఇచ్చేటువంటి సహాయ సహకారాలు కానీ ఎటువంటి లేవు. కేసీఆర్ వల్ల ఎటువంటి అభివృద్ధి జరిగే పని లేదని చెప్పి ఈరోజు ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపడం జరుగుతుంది. రాబోయే 2023 ఎన్నికల్లో అయినా సరే తెలంగాణలో